వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సరైన అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరోసారి ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాజాగా అమలు చేసిన జీవన్ క్రాంతి పథకం ద్వారా, అంటే ఈ జగనన్న జీవన్ క్రాంతి పథకం ద్వారా ఎక్కువగా బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఎంతో స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ జగనన్న జీవన క్రాంతి పథకం ద్వారా ఎంతమందికి ఇప్పుడు లబ్ధి చేకూరబోతోంది అనేదే ఇప్పుడు తాజాగా, అంటే మొత్తం 1,868.63 crore వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని ద్వారా తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడి, అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకునే మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది, వాళ్ళ జీవన స్థాయిని అలాగే ప్రమాణాలను పెంచుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంటే దీన్ని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు విర్చువల్ విధానంలో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన మహిళలందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ జీవన క్రాంతి పథకం ద్వారా గొర్రెలు మేకల యూనిట్లను పంపిణీ చేస్తారు. అయితే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు మాత్రమే ఈ పథకం అందుతుంది. మొత్తం మీద 2.49 లక్షల గొర్రెలు మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు మొత్తం 1,868.63 crore ఖర్చు చేస్తున్నారు. మొత్తం 3 విడతలుగా ఈ జగనన్న జీవన క్రాంతి పథకం అమలు చేయబోతున్నారు. మొదటి విడతలో అంటే 2021 మార్చి వరకు మొదటి విడతలో భాగంగా 20,000 యూనిట్లు, అలాగే 2వ విడతలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 130,000 యూనిట్లు, 3వ విడతలో అంటే 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 99,000 యూనిట్లు. అంటే విడతల వారీగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కీలక నిర్ణయం. అంటే ప్రధానంగా మహిళలకు మెరుగైన జీవనోపాధి అలాగే దాని ద్వారా సుస్థిర ఆదాయమే లక్ష్యంగా ఈ జగనన్న జీవన క్రాంతి పథకం తెర మీద తీసుకొచ్చాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చెప్పిన మాట. గతంలో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మాట తప్ప మడం తిప్ప అనే నినాదం ఏదైతే ఉందో అందుకు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఈ జీవన క్రాంతి పథకం ద్వారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.